కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో భారతీయ కిసాన్ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, రాజేష్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారు. రైతులు ఎన్నో ప్రభుత్వాలు ఏ విధంగా తయారు చేసినాయంటే అడుక్కునే స్థాయికి ఏరయ్యమని ఇస్తావా అనే స్థాయికి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని రైతులను తయారు చేసినాయి. కనుక ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే నువ్వే నీకు నోటు ద్వారానే హామీ ఇచ్చినావో దాన్ని తక్షణమే అమలు చేయాలని కామారెడ్డి భారతీయ సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రుణమాఫీ అని చెప్పినావు, ఇప్పటి వరకు మీ ఆత్మపరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు, ఎంత పర్సెంట్ చేసినావు అనేది మిగిలిన పూర్తి పర్సెంట్ చేసే వరకు మీ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ వదిలిపెట్టమని భారతీయ సంస్థ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన వారు సన్నము దొడ్డని చెప్పలేవు. పంట ధర మిగిలిన పంటలకు ఇస్తాను కానీ ఈ రోజుకి వచ్చే పంటల సన్నాలని కొరవ పెడుతున్నాం. ఆ రోజు మాట ఏమైంది, మాట తప్పుకున్నట్టే నా ప్రభుత్వం. దానికోసమే రానున్న రోజుల్లో రైతులందరూ ఏకమై రానున్న ప్రభుత్వాలను ఎదిరించడానికి సంఘటితం చేయడం కోసమే భారతీయ కిసాన్ సంఘ నిరంతరం పనిచేస్తున్నది. మరి అప్పులు సాధించుకోవడం కోసమే కనుక ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని భారతీయ కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నారు. 9వ డేట్ నాడు డిసెంబర్ 9 నేను ముఖ్యమంత్రిగా ఎక్కగానే మొదటి సంతకము రైతుల కోసమే చేస్తాను. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, బట్ల కొనుగోలు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని 8 హామీలు ఇచ్చినావు.